దిస్ ఈస్ ఫస్ట్ ఎవర్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి. ఈ వీడియోలో అబుదాబిలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బాబ్స్ హిందూ మందిర్ చూద్దాము. సో ఇది మొత్తం 29 ఏకర్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 700 crores అంట. సో ఈ టెంపుల్లో యూజ్ చేసిన పింక్ స్టోన్స్ అన్నీ కూడా రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎడారే ఇక్కడ ఎడారే కదా, సో అక్కడ వేడికి ఇక్కడ వేడికి సెట్ అవుతుందనేసి పింక్ స్టోన్స్ అన్నీ కూడా రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేశారు. ఈ టెంపుల్కి మొత్తం 7 గోపురాలు ఉంటాయి. 7 గోపురాలు 7 ఎమిరేట్స్ స్టేట్స్ని అయితే డిఫెండ్ చేస్తాయి అన్నమాట. మేమైతే వీకెండ్ వెళ్ళాం, క్రౌడ్ అయితే చాలా ఉంది. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఎట్ ఎ టైమ్ 10,000 మెంబర్స్ని అకామిడేట్ చేస్తుంది. ఈ టెంపుల్ చుట్టూ లేక్లా కనిపిస్తుంది కదా, ఇదేంటంటే గంగా వాటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక లేక్లా ఫామ్ చేశారన్నమాట. హౌస్ అంట చూడండి, షూస్ పెట్టుకోవడానికి కూడా ఒక బిల్డింగ్ అలాట్ చేశారు. నైస్ కదా. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి, అమేజింగ్. అసలు లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం వైట్ స్టోన్ వర్క్ అన్నమాట. ఈ వైట్ స్టోన్స్ అన్నీ కూడా ఇటలీ నుంచి ఇంపోర్ట్ చేశారంట. ఈ టెంపుల్లో ఎక్కడ కాంక్రీట్ యూజ్ చేయలేదు, మొత్తం స్టోన్ వర్కే. సో ఇక్కడ ప్రజెంట్ అయితే పూజలు అవి ఏమీ చేయట్లేదు, కానీ మేబీ ఫ్యూచర్లో చేయొచ్చు. ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ గంగానదికి హారతి ఇస్తారంట. సో చూడండి, క్రౌడ్ అయితే చాలా ఉంది కదా, హారతి కోసం వెయిటింగ్ అన్నమాట అందరూ. సో మేము ఈవినింగ్ టైమే వెళ్ళాం కాబట్టి గంగానదికి హారతి ఇవ్వడం కూడా చూసుకున్నాము. ఈ టెంపుల్లో మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. మేము గమనించింది ఇంకోటి ఏంటంటే కొత్తగా పెళ్ళైన కపుల్తో హారతి కూడా ఇప్పిస్తున్నారు గంగానదికి. ఇది వచ్చేసి అబుదాబి సిటీకి 53 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. అబుదాబి సిటీ నుంచి ఈ హిందూ టెంపుల్కి డైరెక్ట్గా బస్సు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి.